మంచి మాటకారి మంచి కామెంటరేటర్ అనేది ఈ తరానికి తెలిసిన విషయం ఒకప్పటి ఆటగాడిగా శాస్త్రి రికార్డులు ఎవ్వరికీ పట్టవు కూడా మరీ చెప్పుకోదగినవి కూడా అందులో ఏమీ లేవు ఇక కోచ్ అయ్యాక శాస్త్రిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతూ వస్తోంది ఈ విషయంలో పలుసార్లు నెటిజన్లు హద్దు మీరారు కూడా అయితే శాస్త్రి ఎవరేమనుకుంటే తనకేం అన్నట్టుగా సాగుతున్నాడు ఓడినా శాస్త్రి బాధ్యత ఉండదు గెలిచినా ఎవరూ కీర్తించరు అన్నట్టుగా మారిపోయింది ఈ స్వదేశీ కోచ్ పరిస్థితి ఈ క్రమంలో ఇక తప్పుకునేందుకు సమయం ఆసన్నమవుతోంది 60 ఏళ్ల వయసు దగ్గర పడుతుండటంతో శాస్త్రి టీమిండియా కోచ్ హోదా నుంచి తప్పుకోవాలి అది నియమం మరి ఇలా తప్పుకోవడానికి రెడీ అవుతున్న తరుణంలో శాస్త్రి తీవ్రంగా వివాదాస్పదమవుతున్నాడు తన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకొని తాను కరోనాకు గురై తనతో పాటు టీమిండియా సిబ్బందిని కూడా ఆ ప్రమాదంలోకి నెట్టి 5వ టెస్ట్ రద్దయ్యేంత వరకు పరిస్థితిని తీసుకువచ్చాడంటూ శాస్త్రిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి శాస్త్రి కోహ్లీలు బీసీసీఐ పర్మిషన్ కూడా తీసుకోలేదని సమాచారం పరిస్థితి ఇలా ఉందంటే బీసీసీఐ పరువు కూడా పోతుంది అందుకే బోర్డు కామ్ గా ఉన్నట్టుగా ఉంది ఇక తనపై వస్తున్న విమర్శలపై శాస్త్రి కౌంటర్ ఇస్తున్నాడు ఇంగ్లాండ్ లో ఎలాంటి కరోనా రిస్ట్రిక్షన్స్ లేవని అలాంటప్పుడు తనను అనడం ఏమిటంటూ శాస్త్రి ప్రశ్నిస్తున్నాడు కాస్తైనా బాధ్యత ఉండేవారు వేసే ప్రశ్న కాదిది ఇంత కరోనా పరిస్థితుల్లో ఆ బుక్ మార్కెట్ చేసుకోకపోతే ఏమయ్యేది కోచ్ గా ఇంగ్లాండ్ వెళ్లిన టీం కోసమా లేక ఇలా వ్యక్తిగత ఈవెంట్లను చూసుకోవడానిక ఇన్నాళ్ళు శాస్త్రిని నెటిజన్లు ట్రోల్ చేయడంలో తప్పేం లేదన్నట్టుగా ఉంది ఆయన తీరు 7-8 కోట్ల రూపాయల వార్షిక వేతనం తీసుకుంటూ ఆటగాళ్లకు హద్దులు శుద్ధులు చెప్పాల్సిన కోచ్ తన వ్యక్తిగత వ్యాపారం కోసం పాకులాడి ఒక టెస్ట్ మ్యాచ్ రద్దు వరకు తీసుకొచ్చి మళ్లీ షేమ్లెస్ గా రవి శాస్త్రి ఎదురుదాడి చేస్తున్నాడు ఇంతవరకు టీమిండియా కోచ్లలో ఇంత లేకిగా ప్రవర్తించిన వారు అభిమానుల చేత ఇలా ఛేదరించుకుంటున్న మాజీ ఆటగాళ్లు ఎవరూ లేరు అందరి మీద గౌరవమే ఉంటుంది అయితే శాస్త్రి మాత్రం తనకు అలాంటివేమీ అవసరం లేదంటూగా వ్యవహరిస్తున్నాడు